అందరికీ నమస్కారము. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను సాటర్డే కదా, సో అందుకని చెప్పేసి పాదయాత్ర స్టార్ట్ చేశాను. అంటే ఈ రోజనే కాదు, ఆల్రెడీ నేను లాస్ట్ 3 శనివారాలు కూడా పాదయాత్ర అంటే 4 కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు సత్యసాయిబాబా టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను ప్రతి శనివారం వెళ్తానని చెప్పేసి అలా కోరుకున్నాను. సో ఈ విధంగా రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నాను అన్నట్టుగా, ఎందుకంటే స్కూల్కి కూడా టైం అయిపోతుంది. సో అందుకని ఫాస్ట్గా ఎలాగోలా మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసాను. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే 4 కిలోమీటర్ల వీడియో నేను తీయలేను. సో అందుకని చెప్పేసి చూసారా, శ్రీ వెంకటేశ్వర మీ దేవస్థానము అని చెప్పేసి రాసింది ఇది బోర్డు. ఇది సత్యసాయిబాబా టెంపుల్ అని అంటే, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను చూపించే వేలో కూడా మొత్తం అన్నీ కనిపిస్తుంటాయి అన్నట్టు. లాస్ట్లో తులసిమాన వేరాంకులు తీసుకుంటున్నారు, నేనైతే పూలమాల తీసుకుంటున్నా. సో ఈ విధంగా మొత్తానికైతే నేను గుడి లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఎంట్రీ అవుతున్నప్పుడు ఈ పూలన్నీ చూశాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా అందంగా మొత్తానికైతే మాల కట్టారు. ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికే చేరుతాయి అన్నట్టు. ఎక్కువ శాతం మనకి వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకే ఎక్కువగా పూలు వెళ్తూ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. ఎవ్రీ సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది, అన్ని పూలమాలలు తులసి మాలలు ప్రతి మాలలో కూడా దేవుడికే సమర్పిస్తారన్నట్టు. సో ఈ విధంగా ఎంట్రన్స్లోనే మనం అన్ని పూలు తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. చూసారా మూటలు మూటలు ఎంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ పెట్టేశారో. ఈ లోపల కొబ్బరికాయ తీసుకుందామని చెప్పేసి ఇవన్నీ చూసాను. చూసారా ఇవన్నీ వీడియో తీశాను, నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను దేవుడి దగ్గరికి. అలాగే నా పువ్వులు పక్కనున్నవన్నీ కూడా నేను ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఏవి అమ్ముతారో అన్ని ముందుగానే మీకు వీడియోలో క్లారిటీగా తీసి చూపించాను. పూజ అయిపోయిన తర్వాత తీశాను. ఇది సంథింగ్ ఏదో చెట్టు అంటారు, చాలా స్మెల్ వస్తుంది. నాకు అంతగా ఐడియా లేదు చెట్టు నేమ్ గురించి, పూ నేమ్ గురించి కూడా. సో అందుకని చెప్పేసి మీకు ఆ వీడియోలో చూపించాను. మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంటుంది, అక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇందులోనే మొత్తం అన్ని గుళ్ళు ఉంటాయన్నట్టు. అక్కడ అమ్మవారు కూడా ఉంటారు, భ్రమరామిక అమ్మవారు అని. సో ఈ విధంగా ఇది గణపతి దేవుడి టెంపుల్ అన్నట్టు. సో ఈ విధంగా మీకు అన్ని క్లారిటీగా నేను వీడియోలో పెడుతున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఎస్, మొత్తానికైతే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను వీడియో తీసినట్టుగా వీళ్ళు కూడా వీడియో తీస్తున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళని కూడా వీడియో తీశాను. మొత్తానికైతే యాంకరింగ్ చేయడానికి కూడా అమ్మాయి వచ్చేసింది. చూసారు ఇక్కడ నేను మీకు ఫోటో చూపిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం అని చెప్పేసి రాసింది. పక్కనే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఫ్లవర్స్, కొబ్బరికాయలు, ప్రతిదీ కూడా. సో ఈ విధంగా మనం లాస్ట్లో తీసుకున్నాం అన్నట్టు. ఇక నడక స్టార్ట్ చేశాను, మధ్యలో వచ్చిన తర్వాత వీడియో తీశాను. ఎందుకో ఈ చెట్లన్నీ తీయాలనిపించింది, ప్రతిదీ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ తీస్తూ వచ్చాను. చూసారు ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్, విలేజ్ టైప్ లాగా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ చెట్టు. నేను ప్రతిసారి వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లేదు, దాని నేమ్ కూడా నాకు తెలియదు. కాకపోతే అపార్ట్మెంట్ బయట అయితే చాలా అందంగా పెట్టేశారు. చూసారు ఎంత డిజైన్ ఫుల్గా ఉందో అది. మొత్తానికైతే అపార్ట్మెంట్ చుట్టూ ఫ్లవర్స్ లాగా ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి అలా తీశాను. ఇక్కడ కూడా చూసారా ఫ్లవర్స్ అంటే చెట్లు చూసారా ఎలా పెట్టారు. సో ఏదేమైనా సరే ఎంత అపార్ట్మెంట్ కట్టినా కూడా అందులో గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అన్నట్టు మనకి. సో ఈ విధంగా నేను వీడియో తీయడం జరిగింది అన్నట్టు. మొత్తానికైతే నేను నడక స్టార్ట్ అయింది, నడక చేస్తూనే నడక ప్రయాణం మొదలు పెడుతూనే నేను ఈ వీడియోలన్నీ తీస్తూ వస్తున్నాను అన్నట్టు. వెళ్ళేటప్పుడు వీడియోస్ తీయడం అవ్వదు కదా, సో అందుకని చెప్పేసి ఇలాగా. చూసారా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ. మొత్తానికైతే 3 వేస్ ఇవన్నీ. ఇక నేను మొత్తానికైతే నా నడక ప్రారంభమైంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే 1 అవర్ పర్మిషన్ మాత్రమే తీసుకున్నాను స్కూల్లో. ఇక్కడ మీకు జ్యువెలరీ కూడా చూపిస్తున్నాను, సంథింగ్ మల్లిక ఏదో సంథింగ్, మొత్తానికైతే జ్యువెలరీ అది. మా అటు సైడ్ HDFC బ్యాంకు కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఈ విధంగా నడుచుకుంటూ మొత్తానికైతే ఇంటికి దగ్గరలో వచ్చేసాను అన్నట్టు.